గన్నవరం టీడీపీ కార్యాలయం వద్ద కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెంచిన పెట్రోల్ డీజిల్ మరియు వంట గ్యాస్ రేట్లను తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన నిర్వహించిన రాష్ట్ర జనవనరుల శాఖ చైర్మన్ నామన రాంబాబు, టీడీడీ బోర్డు మెంబర్ డొక్క నాథుబాబు, అధిక సంఖ్యలో పాల్గొన్న టీడీపీ కార్యకర్తలు తదితరులు. ప్రజాభిప్రాయాన్ని పరిశీలిస్తే ఈ 120 కోట్ల మంది ప్రజలు కూడా ముక్త కంఠంతో ఈ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని చెప్పేసి ఈరోజు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నటువంటి విషయాన్ని పరిగణలో తీసుకొని ఎన్డీఏ ప్రభుత్వానికి ఏమాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉన్నా తక్షణమే ఈరోజే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున